వెనక్కి రావచ్చు. ఆమెకు ఒక చక్కని సన్మాన పత్రం, కిరీటం, ఒక వెండి కిరీటాన్ని. విజయచంద్ గారు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు అమ్ముతారు. సార్ సార్ చూడండి, రామకృష్ణ గారు ఆకుపచ్చని చక్కని చీరని కూడా ఆ మాతృమూర్తికి ఇవ్వడం జరిగింది. అందరూ ఒకసారి కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. స్వామివారి ప్రసాదంగా ఆశీర్వాదంగా ఒక షాల్ని కప్పి ప్రసాదాన్ని అందిస్తున్నారు మస్తానయ్య గారు, అమృతాస్తాకుడు విజయబాబు గారు. వారిద్దరు కలిసి చక్కని అది మానవీయత అనిపించి కాబట్టి సాటి మనిషి జీవించి కోరుకుంటున్నాము. నిమిషాలు ఈ కార్యక్రమం ముగించుకునే వరకు ఓపికగా ఉండాల్సిందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి కారకుడు, మాకు అత్యంత ఆప్తులు, కాంతి ఉపాధి గుర్తు చాలా మంది డాక్టరేట్లు వస్తున్నాయి. మరి అటువంటి కాకుండా విభిన్నంగా, ఎందుకంటే సుశీలాదేవి గారి మరి ఈ రోజున ఆమె అనేక మంది నర్సింగ్ విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి ఘనత. ఎందుకంటే అందరూ నర్సింగ్ విద్యార్థులు చేతులతోటి సేవ చేస్తే ఆమె విద్యార్థులు మటుకి హృదయంతో సేవ చేసేటువంటి నర్సింగ్ విద్యార్థులు తీర్చిదినటువంటి ఘనత కూడా ఆమె మీద ఉంది. అందుకని అవ్వడం వల్ల ఇతను దానం చేస్తాను. అందుకని సగం డాక్టరేట్ ఆమె కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క సమాజం మీద ఉంది. అట్లాగే మరి రోజున పెద్దలు మరి అందరూ ఉన్నారు వేదిక మీద, మా సుజాత గారి దగ్గర నుంచి మా కసుకత్ హనుమంతరావు గారు, అట్లాగే వట్టుకుడి హర్షవర్ధన్ గారు, అట్లాగే ఈనాటి మరి టౌన్ ప్రత్యక్షుడు చందు సాంసరావు గారికి, అట్లాగే మా మనో సుబ్బారావు గారికి, మా ఎమ్మెల్సీ గారు. ఎందుకంటే ఇది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ గారు. మరి ఇప్పుడు ఇద్దరికి కూడా ఆవూరి సుశీలాదేవి గారికి ఇద్దరికి సన్మానకారి ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి విషయమైనటువంటి యార్డ్ డైరెక్టర్ పసుపేట శ్రీనివాస్ గారిని, అంటే ఎవరండి, రెడ్డి గారిని, టీవీ రెడ్డి గారు, ప్లీజ్ కమాండ్ ద డయాస్ సార్. ఒక పచ్చని పట్టుశాల, స్వామివారి చిత్రపటం ఉన్న పట్టుశాలని పచ్చని శ్రీనివాస్ గారికి జరిగింది. అలాగే ఒక కిరీటం, ముత్యాలు, చిరుతపులు, పిలిచల్లు, అరివిలాగా పిలుస్తూ పిలుస్తూ మురిపించి ఆహ్లాదంగా కార్యక్రమం జరుగుతుంది. పసుపు సమసూచకం దేవదేవుని సన్నిధిలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ సాయం సమయంలో చక్కని కార్యక్రమం అతిథులందరూ కూడా సన్మాన సౌగంధ్యం
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అదేవిధంగా కస్తూరి హనుమంతరావు గారు కూడా జిల్లా ఉపాధ్యక్షులు అనేక సేవా హనుమంతరావు ఏఎస్ రామకృష్ణ గారు ఏఎస్ రామకృష్ణ గారు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయం తరఫున ఈ గుంటూరు తిరుపతి పుణ్యక్షేత్రం తరఫున గిరిజనులు కురిపించారు. పెద్ది రమణ గారు, లాల్ బజీర్ గారు, మన్నా సుబ్బారావు గారు, మన వెంకటేశ్వర సాంబశివరావు గారు, బండారు ప్రసాదరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు అందరూ హృదయంతో ఆశీస్సులు అందిస్తున్నారు. మరి ధన్యవాదాలు. ద్రవిణాని ద్రవిణాని దేహి దేహి చిచ్చం చిచ్చం దక్షస్య బహుముఖ ప్రకాశాలి సమర్పించు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారము మరియు అభినందన మందారమాల. శ్రీ కొలసాని శ్రీనివాసరావు కష్టపడటం అతనికి ఎంతో ఇష్టం. పట్టుదలతో ఎంతటి కార్యాలైనా సాధించడం అతని నైజం. కనుకని శ్రీనివాసుడయ్యాడు. మంచితనానికి చిరునామా, ధనతృత్వానికి కన్నుడి వారసత్వమా అనుకుంటే అవును నిజమే అంటారు. అతని సహాయం పొందిన వారు మూర్తి రంగస్థలంపై నటించి కళాల తల్లి ఆశీస్సు అందుకున్న మంచి నటుడి. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారి ఉన్నతికి చేయనందించిన ఉదార స్వభావి. కళలకు తన కళాభిమానం చాటుకున్న కళాపోషకుడు. వ్యాపార రాజకీయవేత్తగా, సమాజ సేవకునిగా, కళాకారుడిగా, కళాభిమానినిగా మంచితనానికి మానవత్వానికి పెద్ద పెద్ద వేసిన బహుముఖ ప్రజాచిత్రంలో అందరినీ బంధిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. మా ఆస్థానం ఛాయాచిత్రం నాగవర్ధని గారు, కళ్యాణి గారు, మహిళలు కూడా వచ్చి సన్మానిస్తున్నారు. మేడం విజయలక్ష్మి గారు అందరు కలిసి చక్కని సన్మానాన్ని కొలసాని గారికి అందించడం జరిగింది. గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం గారిని ఓకే ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంది కదా మళ్ళీ అమ్మా తల్లి గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన పరమ పావన వృందావన